నోటిఫికేషన్ ఇంజక్షన్ ఆడొచ్చిందని ప్రజా శ్రేయస్సు కోసమే జీవో నెంబర్ ఒకటి అన్నారు ఎమ్మెల్యే కన్నబాబు. కావాలని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. జీవోలో ఏముందో తెలుసుకుని మాట్లాడాలన్నారు. పార్టీలను కట్టడి చేసేందుకే జీవో ఇచ్చినట్లు చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్ట్ ఏం చెప్తుంది అనేది మాత్రమే ఈ జీవోలో పేర్కొన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ 1861 యాక్ట్ అనేది ఏదో ఇవాళ పుట్టుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక చీకటి జీవో అని మాట్లాడుతున్నారు. ఇది చీకటి జీవో కాదు, ఇది చంద్రబాబు నాయుడు తన ప్రచార కక్కుర్తి కోసం, ప్రచార కండూతి కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ నా సభలు చాలా గొప్పగా జరుగుతున్నాయని ప్రచారం చేసుకోవడం కోసం చేస్తున్న చీప్ ట్రిక్స్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అమాయక ప్రజలు నష్టపోతూ ఉన్నారు ప్రాణాలని. అలాంటి ఏ ఒక్కరూ ప్రాణాలు పోగొట్టుకోకుండా రక్తపు మరకల్ని తురవడానికే, చంద్రబాబు నాయుడు అంటిస్తున్న రక్తపు మరకల్ని తురవడానికి ఇచ్చిన జీవో తప్ప ఇదేం చీకటి జీవో కాదు. ఈ సందర్భంగా చాలా విషయాలు మీతో మాట్లాడాలి. అసలు ఈ జీవోను మీడియా సంస్థలు చదివినాయా అని మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా నేను. ఈ సందర్భంగా మీతో నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోమని కోరుతున్నా. మీరు చూసినప్పుడు 1861 పోలీస్ యాక్ట్ ఏం చెప్తుంది, అందులో సెక్షన్ 30 సెక్షన్ 31 ఏం చెప్తున్నాయి అనేది ఇచ్చారు. ఎందుకు ఈ జీవోని ఇప్పుడు మనం ఇవ్వాల్సి వచ్చింది అనేది కూడా, జీవో ఉద్దేశం కూడా ఇందులో క్లియర్గా తెలియజేశారు. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కందుకూరులో జరిగిన బహిరంగ సభలో సభకు ఇరుకైన రోడ్లో పెట్టుకోవడం, ఆ రోడ్లో చాలా ఇరుకు సందులో ఎక్కువ మంది ఉన్నట్టుగా చూపించడం కోసం ఫోటోషూట్లు చేయడం కోసం డ్రోన్ షాట్స్ తీసుకోవడం కోసం అందులో పెట్టడం వల్ల తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అది జరిగిన వెంటనే మళ్ళీ 2-3 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ కోసం కానుకలు పంచుతామని చెప్పి గుంటూరులో ఒక ఫౌండేషన్ పేరిట మీటింగ్ పెట్టి, దానికి తెలుగుదేశం పార్టీ అనుమతి తీసుకుని ఫౌండేషన్ పేరిట మీటింగ్ పెట్టి అక్కడ కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరో 3 చనిపోయారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సంఘటనలు జరగకూడదు, పునరావృతం కాకూడదు అని చెప్పి ఉద్దేశంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ జీవో ఇచ్చింది. యాక్ట్ ఏం చెప్తుంది అనేది మాత్రమే